కనిగిరి నియోజకవర్గంలో విచిత్రకరమైన పరిస్థితి కనిపిస్తుంది. 2014 ఎన్నికల్లో ప్రస్తుతం శాసనసభ్యులు కదిరి బాబురావు గారి గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించిన చాలామంది నాయకులు ఈరోజు ఆయన్ని వ్యతిరేకిస్తున్న విషయం చాలా పేపర్లో చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఆయన వ్యతిరేక వర్గంలో ఉన్న బ్రహ్మయ్య గారు అనే వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాది కనిగిరి తాలూకా పీసీపల్లి మండలం పెద్దలపాడు. మేము 1985 నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. ఈరోజుకి నిన్న బాబురావు కోటేషన్ దాకా ప్రతి ఓటల్లో టీడీపీ కవరేజ్ ఎన్ని గతంలో ఉగ్రనరసింహారెడ్డి గారు ఎమ్మెల్యేగా చేస్తున్నారు కదా, అప్పుడు కూడా మేము చేయలేదు. టీడీపీలోనే ఉన్నాం. ఇండిపెండెంట్గా బాబురావు వాళ్ళు ఎవరో పెట్టారు, వాళ్ళకి చేసాం ఇండిపెండెంట్. ఉగ్రనరసింహారెడ్డి గారు మేము చేయలేదు. అప్పటి నుంచి పార్టీలో ఉన్నాం. ఈరోజు కూడా పార్టీలో ఉన్నాం. మొన్నటి దాకా సంవత్సరం 1.5 సంవత్సరం కదా అతను చేసే బాబురావు చేసే పనులు మంచిగా. ఉగ్ర నరసింహారెడ్డి గారు మా ఊరికి 3 కోట్ల 12 లక్షలు పెట్టి బ్రిడ్జి ఒకటి కట్టించారు పెద్దలపాడు. పోతే 80 లక్షలు పెట్టి సీసీ రోడ్లు వేశారు. 40 లక్షలు ఆ పెద్దలపాటు సౌటగోగలపల్లి ఈ మెటల్ రోడ్డు 75 mm అంటే పెద్దలపాడు టు మెంతుమారుపల్లి 40 లక్షలు పెట్టి అది 75 mm రోడ్డు. 75 mm బాబురావు ఈరోజు వైఎస్ పాలేటపల్లి రిజర్వాయరు ఒకటి శాంక్షన్ చేశారు ఎమ్మెల్యే. ఈరోజు బాబురావు గారు ఎమ్మెల్యే అయిన 4 సంవత్సరాలలో మా ఊరికి 50 లక్షల వర్క్ చూపించిన పని లేదు. ఈరోజు మీరు వచ్చి చూడండి, ఉగ్ర నరసింహారెడ్డి గారు వేసిన సిమెంట్ రోడ్లే ఉన్నాయి, కానీ బాబురావు గారు వేసిన సిమెంట్ రోడ్లు అక్కడ చూపించలేదు. ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారండి బాబురావు గారు? 7,000 చిల్లరతో గెలిచారు. ఇప్పుడు సుమారు ఎంతమంది ఆయన వ్యతిరేకిస్తూ ఉండొచ్చు? ఇప్పుడు వైఎస్ఆర్లో తప్పితే ఆయన తోడు వైఎస్ఆర్కు పోయినసారి చేసిన వాళ్ళు ఇప్పుడు అతనితోటి తిరుగుతున్నారు. మరి మధుసూదన్ యాదవ్లో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఎవరు లేరు. మధుసూదన్ యాదవ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళలో మధుసూదన్ యాదవ్ అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. బాబురావు ఆయన తిరుగుతున్నారు. ఒరిజినల్గా తెలుగుదేశం చేసిన వాళ్ళు ఈరోజు ఎవరు లేరు ఆయన కాడ. ఎట్లా ఇప్పుడు ఉగ్రనరసింహారెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది? 2000 ఉగ్రనరసింహారెడ్డి పోటీ చేస్తే 35,000తో గెలుస్తాం. ఏ పార్టీలో చేసినా 35,000 మెజారిటీ వస్తుంది. ఇండిపెండెంట్ చేసిన మేమంతా ఉగ్ర నరసింహారెడ్డి గారికి సపోర్ట్. ఇప్పుడు మీరు కూడా ఉగ్రసేన మెంబర్షిప్ డ్రైవ్లు యాక్టివ్గా ఉన్నట్లున్నారు కదా? ఉన్నాం. ఉగ్రసేన ఎన్ని మెంబర్షిప్స్ చేయించారు మీరు? మేము 350 చేపించాం మా ఊరు తరఫున. పెద్దలపాడు పంచాయతీ తరఫున 350. ఎంత ఓటింగ్ ఉంటుందండి మీ ఊర్లో? మొత్తం 1200. ఎలా ఉండొచ్చు మీ ఊర్లో? ఎలా ఉండొచ్చు మా ఊర్లో ఉగ్ర నరసింహారెడ్డి గారికి? థ్యాంక్ యూ అండి.